రిలే నిరాహార దీక్షలు మూడో రోజు జరుగుతోంది. నిన్న మొన్న రెండు రోజులు సాపిగా జరిగినాయి. తర్వాత పోలీసులు ఇక్కడ పెట్టొద్దు, మీరు తీసేయాలని మేము వేసుకునే శిబిరాన్ని రాత్రి తొలగించడం జరిగింది. నేను ఇప్పుడు అడిషనల్ ఎస్పీ గారితో గాను డీఐజీ ఎస్పీ గారికి కూడా మెసేజ్లు పెట్టినాము. వాళ్ళ దగ్గర నుంచి కూడా జరుపుకోమని చెప్పి మాకు వచ్చిందని జరుపుకోమని చెప్పి వచ్చినాయి. వాళ్ళని అనవసరంగా వాళ్ళ దూరికి పోయి డిస్టర్బ్ చేయొద్దని కూడా ఆదేశాలు పోలీసులకు వచ్చినాయి. కాబట్టి ఇది పబ్లిక్ ప్లేస్లో మేము అందరము శాంతియుతమైన వాతావరణంలో పార్టీ ఆదేశాల మేరకు మేము చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడము దుర్మార్గమైన చర్య, అన్యాయము, అక్రమమని పబ్లిక్ తెలియజేసే దానికోసం మేము శాంతియుతంగా ఇక్కడ కూర్చొని మేము రిలే దీక్ష జరుపుతూ ఉన్నాము. ఆంధ్ర రాష్ట్రంలో ఒక రౌడీ పాలన, సైకో పాలన నడుస్తుంది. కడిగినాటి ముత్యం లాంటి మహామనిషి, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిని అనుభవించినటువంటి వ్యక్తి, సుపరిపాలన చేసిన వ్యక్తి, ఎంతోమందికి నిరుద్యోగ అవకాశాలు, సాఫ్ట్వేర్ను డెవలప్ చేసి దేశానికి ఒక ఆదర్శ పురుషుడిగా నిలిచినటువంటి మహావ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక సైకో చేతిలో అక్రమ కేసుల ద్వారా అక్రమ అరెస్టు చేసి జైల్లో పెట్టించడం జరిగింది. దీనికి ఇప్పటికే దాదాపు 15 మంది గుండెపోటుతో చాలా బాధాకరమైన విషయం మరణించడం జరిగింది. ఈ సైకో పాలన పోవాలని చెప్పే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఎక్కడ అక్కడ నిరాహార దీక్షలు, ఈ విధంగా ధర్నాలు చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన జరుగుతూ ఉంది. ఒక్కసారి అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రజలతో ఓట్లు ఇచ్చుకొని రాజ్యాంగాన్ని తుంగలు తొక్కేసి రాక్షస పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. అతని అవినీతి గురించి కానీ, అతను చేసిన వాగ్దానాల గురించి కానీ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేయడము, వాళ్ళను లేనిపోయిన చిత్రహింసలు చేయడము, వాళ్ళపైన రౌడీ సీట్లు ఓపెన్ చేయడము, పోలీస్ స్టేషన్లో వేయడము, కట్టుదిట్టడం చేయడం జరుగుతూ ఉంది. అందరూ ఎక్కడ మచ్చలేని మహనీయుడు చంద్రబాబు నాయుడు. ఆయన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినాడు. ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా కూడా పనిచేసినాడు. అటువంటి వ్యక్తిని ఒక మరక అంటించి, అవినీతి మరక అంటించి ఈరోజు రిమాండ్కు పంపించడం జరిగింది. ఇవన్నీ కుట్రలన్నీ సాగవు జగన్మోహన్ రెడ్డి. నీ అరాచకాలని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఎప్పుడు నువ్వు ఎలక్షన్ పెట్టా కానీ నువ్వు ఓడిపోవడం ఖాయము, నువ్వు ఓడిపోవడం తథ్యమని చెప్పి ప్రజలు గుర్తించుకున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రజావేదికను కూల్చి ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి చివరికి రాజధానికి భూములు ఇచ్చినటువంటి దళిత రైతులను కూడా జైల్లో పెట్టి, మహిళలను జైల్లో పెట్టి సంవత్సరానికి 2 లక్షల కోట్ల చొప్పున 10 లక్షల కోట్లు అప్పు చేసి అప్పిచ్చేవాడు లేక, జీతాలు ఇవ్వలేక, పెన్షన్లు ఇవ్వలేక, అమౌంట్ ఇవ్వలేక, పిఆర్సీ ఇవ్వలేక శాంతి భద్రతల సమస్యలు పెరిగిపోయి అక్రమ కేసులు పెట్టి కుంభకోణాలు చేసి దౌర్జన్యాలు చేసి ఈ రాష్ట్రాన్ని గత 4.5 సంవత్సరాలుగా రావణ కాష్టంగా మార్చింది. డబ్బుతో గెలవాలని ప్రయత్నం చేసినారు. అది గత పట్టభద్రుల ఎన్నికల్లో అసాధ్యమని తెలిసి డబ్బు పనిచేయనటువంటి పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రమంతా తిరుగుతూ ఉంటే, లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఉంటే జనం విపరీతంగా పార్టీలకు అతీతంగా వచ్చి మద్దతు పలుకుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు బయట ఉంటే ఎన్నికలు జరుపుకోలేము, గెలవలేము అని చెప్పి డిపాజిట్లు కూడా రావని చెప్పి ఆయన లోపల పెట్టి ఒక కేసులో బయటకు వస్తే ఇంకో కేసులో, దాంట్లో నుంచి బెయిల్ వస్తే ఇంకో కేసులో, ఆ విధంగా డిసెంబర్ వరకు ఆయన లోపల పెట్టి వీలైతే లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేసి ఎన్నికలకు పోవాలనేటువంటి దురుద్దేశం తప్ప ఇందులో కేసులో ఎటువంటి ఆధారాలు కానీ చట్టబద్ధత కానీ లేదు. ఎటువంటి మచ్చ లేకుండా ప్రజలకు సుపరిపాలన అందించి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు పైన కక్ష గట్టి
జైలు కు పంపాలి తాను జైల్లో ఉన్నాడు 16 నెలల కాలం ఈ ముఖ్యమంత్రి 16 నెలల కాలం జైల్లో ఉండి 32 కేసుల్లో ముద్దాయిగా ఏవనుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ జైలు కు పంపించాలా చంద్రబాబు నాయని నేను జైల్లో ఉండా నేను చిప్పగుడు తిన్నా ఇల్లు కూడా జైలును చూపించాలని ఒకే ఒక దురుద్దేశంతో ఎటువంటి ఆధారాలు లేకున్నా కూడా నేను న్యాయవాదిని న్యాయవాదిగా కూడా చెప్తున్నాను చట్టపరంగా ఎటువంటి ప్రేమ పేసి ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా కేవలం అరెస్ట్ చేసి కక్ష సాధింపు చర్యగా జైలుకు పంపించారు అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గాని మా నాయకుడు గాని లోకేష్ బాబు గారు గాని పార్టీ శ్రేణులు గాని ఎటువంటి అధైర్యపడకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మేము కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య రీతిలో నిరసన తెలియజేస్తున్నాం నీ తన్నితో పాటుడే కదా చంద్రన్న నీకు ఐశ్వాసమే లేకపోయింది ఐశ్వాసం లేకపోయినా కూడా ఈ వయసులో 73 ఏళ్ళ వయసులో ఆయనను జైల్లో పెట్టి ఏం సాధిస్తావని నాయన ఏం సాధిస్తావైనా కూడా నీ తన్నితో పాటే కదా నాయన ఆయన కూడా అన్నీ చేసినాడు కదా నాయన మహిళలకు అన్నీ ఇచ్చినాడు కదా ఆయన మహిళలకు అన్నీ ఇచ్చి అన్నీ బద్దు మహిళలు అంతా మేము తిరుగుతున్నామంటే ఈ బద్దు రామారావు చెప్పి ఉన్నతగతనే కదా ఆయన పెట్టే పాటి తరపునే కదా మేము తిరిగేది మహిళలు ఏ నాడన్నా మహిళలు బయటకు వచ్చినారా ఇట్లా కూకున్నారా ధర్నాలు చేసినారా ఎవరైనా కూడా ఇది నీకు న్యాయమేనా నాయన జగన్ న్యాయమేనా కూడా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి జైల్లో కలిసి అతనికి సాంఘీభావం తెలుపుతూ ఖచ్చితంగా జనసేన టీడీపీతో పొత్తు కుదుర్చుకొని వైఎస్ఆర్ పార్టీని ఇంటికి సాగనంపాలనే ఉద్దేశంతో కలవడము మాకు తెలుగుదేశం పార్టీ తరపున మాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి శిబిరంలో కూడా జనసేన పార్టీ వాళ్ళు కూడా మాకు మద్దతు తెలుపుతున్నారు।